హుస్నాబాద్ మేడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికి వచ్చే అనేక పంటలు రైతులకు అక్కరకు రాకుండా పోయాయి. అనేక చోట్ల ధాన్యం తడిచి అక్కరకు రాకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో వెలసిన శ్రీ త్రిపురాంతకేశ్వర సమేత శ్రీ మద్బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయ సన్నిధిలో పౌర్ణమి రోజున నిద్ర జాగారం చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పూలమాలలు, నిమ్మకాయ దండలు అమ్మవారికి ప్రీతికరమైనవి కావడంతో వాటినే భక్తులు మొక్కులుగా సమర్పిస్తుంటారు. అమ్మవారికి కుంకుమార్చన, పూజలు, అభిషేకాలను నియమనిష్టాలతో, వేద పండితుల మంత్రోచ్చారణలతో, మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా పూజలు జరిపారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చిన భక్తులు, ప్రధాన అర్చకులు ప్రసాదస్వామి పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమేష్, ధర్మకర్తల మండలి చైర్మన్ గొల్ల వెంకట సుబ్బారావు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వడగండ్ల వర్షం రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. మొన్నటి కరువుతో అల్లాడిన రైతులు చేతి పంట చేతికి వస్తున్న సమయంలో ఈ అకాల వర్షాలు కన్నీళ్లు మిగులుస్తుంది. పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వాన రైతుల పాలిట శాపంగా మారింది. పంట ధాన్యం మార్కెట్ యార్డుల, ఐకేపీ సెంటర్ల తెచ్చిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోయింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసలమర్రి, ముల్కపల్లి, మల్కాపురం, పల్లెపహాడ్, గొల్లగూడెం, బద్దుతండా, సంగ్యా తండా భువనగిరి మండలంలోని రాయగిరి, చందుపట్ల, కునూరు, ముస్యాలపల్లి కురిసిన అకాల వర్షాలతో రైతుల పంట వందలాది ఎకరాల్లో అపార నష్టం వాటిల్లింది. రైతులు పంట నష్టంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు బోర్లు, బావులు ఎండిపోయి కరువులో కూడా ఏదో ఒక చోట పండిన పంట ఈ అకాల వడగండ్ల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. భారతదేశపు అత్యంత అధీకృత పురస్కారాల కార్యక్రమం అగ్రి బిజినెస్ సమ్మిట్ అవార్డ్స్ 2019 ఈ ఈవెంట్ హైదరాబాద్లోని హోటల్ పార్క్ హయాత్లో ఈ నెల 27న సాయంత్రం జరగనుంది. సంబంధిత రంగానికి సంబంధించి ఎన్నో వ్యాపార, నెట్వర్కింగ్ అవకాశాలకు, బ్రాండ్ పొజిషనింగ్ ఇది వేదిక. వ్యవసాయ పరిశ్రమ ఉత్పాదక కార్యకలాపాల వృద్ధికి గుర్తింపు ఇవ్వడానికి దేశంలోని తొలిసారిగా నగరంలో ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో అత్యుత్తమ ప్రొఫైల్ కలిగిన కార్పొరేట్ నిర్ణయాత్మక వ్యక్తులు, ప్రభుత్వాలకు, యూనివర్సిటీలకు చెందిన ప్రభావశీలురు, భిన్న రంగాల ప్రముఖులు, అధికారులు పాల్గొనున్నారు. అంతేకాకుండా 50కి పైగా కంపెనీలకు చెందిన 200కి పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్లు హాజరవుతున్నారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలనే జాతీయ స్థాయి ఆలోచనల నేపథ్యంలో ఈ ఈవెంట్ సరైన, సందర్భోచితమైన కార్యక్రమం అని అగ్రి బిజినెస్ ఐటీ హెడ్, ఐటీసీ డైరెక్టర్ శివకుమార్ అన్నారు. భారతీయ సాంకేతిక జోక్యం ద్వారా రైతులకు మద్దతు ఇచ్చి వ్యవసాయాన్ని లాభాయదాయకంగా మార్చడం దీని ఉద్దేశమని కోరమండల్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ రవిప్రసాద్ చెప్పారు. దిస్ ఇస్ ఐడియల్ టైమ్ టు హోల్డ్ దిస్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ ఇన్ అగ్రి బిజినెస్ బికాజ్ ది హోల్ కంట్రీ ఇస్ వర్కింగ్ ఆన్ ఎ మిషన్ టు ఎన్హాన్స్ ది ఫార్మర్స్ ఇన్కమ్స్ అండ్ ది సమ్మిట్ విల్ బ్రింగ్ ఫోర్త్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ అండ్ వాట్ విల్ ఇట్ టేక్ ఫ్రమ్ ది ఫార్మ్ ఇన్పుట్ ఇండస్ట్రీ to raise the farmers incomes and the awards will recognize the best across the whole width of agri input industry whether it is seeds or nutrients
or crop protection chemicals or irrigation or the digital farming. I think the combination of all of this, I think it will bring Hyderabad into focus as an important hub for agribusiness, as well as an agenda for the nation, and the recognition will inspire many other people to contribute to this sector. We should all look forward to this evening. Rich, he set a precedent at the national level so that this farmer's support financially is taken up by the opposition and also other members of the country to help farmers. Be it 72,000 rupees per year or be it 6,000 rupees per farmer household, which is passed in the budget. I think the idea has come from Hyderabad, and therefore such an idea has to be given this. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలు అభిమానులతో కలిసి సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ అటవీశాఖ పరిధిలో ఎలుగుబంటి కళేబరం లభ్యమైంది. ఉయ్యాలవాడలో నాటు తుపాకీతో ఎలుగుబంటిని చంపిన వేటగాళ్లు కళేబరాన్ని కటింగ్ చేస్తుండగా అటవీశాఖ అధికారులు దాడులు జరిపి కళేబరంతో సహా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన గురువారం జరిగినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా ఉంచిన అటవీ అధికారులు ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. దాదాపు 200 కిలోల ఎలుగుబంటి మాంసాన్ని గుర్తించారు అటవీ అధికారులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో బైక్ ఢీకొని 6 గాయాలయ్యాయి. మార్కాపురం వైపు నుంచి వస్తున్న బైక్ ఎర్రగొండపాలెం నుంచి మార్కాపురం వైపు వెళ్తున్న ఆటో ఎర్రగొండపాలెం సమీపంలోని అనుకుంట దగ్గర ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5 ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాతులను ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. 5 తీవ్ర గాయాలైన ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు తరలించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ అంతటి గొప్ప వ్యక్తిని తాను కాదన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. తనని ఆమెతో పోల్చవద్దని చెప్పారు. ఆమె ముందు తాను ఓ నీటి బిందువు లాంటిదాన్నని స్పష్టం చేశారు. అయితే సమాజం కోసం సేవ చేయాలనే ఆమెలోని అకుంఠిత స్వభావం తనలో, తన సోదరుడు రాహుల్ గాంధీలో ఉన్నాయని అన్నారు. ఈ స్వభావాన్ని తమ నుంచి ఎవరూ తీసివేయలేరన్నారు ఆమె. ప్రజలు తమకు మద్దతు పలికినా పలకకపోయినా నిరంతరం ప్రజా సేవలోనే ఉంటామని వివరించారు ప్రియాంక. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. కాన్పూర్ ను స్మార్ట్ సిటీ చేస్తామని బీజేపీ చెప్పిందని, కానీ ఆ దిశగా ఇంతవరకు ఏమీ జరగలేదని అన్నారు. మోదీని ఒక అసమర్థ ప్రధానిగా అభివర్ణించారు ప్రియాంక. लेकिन सेवा की भावना मेरे दिल में है. जो सेवा की भावना उनके दिल में थी, मेरे दिल में है, मेरे भाई के दिल में है,
ये हमारे दिल से कोई नहीं निकाल सकता, कोई नहीं निकाल सकता। हम सेवा के रंग में आप चाहे लड़के दे लड़के और आप सबने इतना प्यार दिया है, इतना प्रेम, इतना समर्थन किया, इसके लिए हम सदा आभारी रहेंगे। आप सबको बहुत बहुत धन्यवाद। जय हिंद। जब आप चुनाव में अपना वोट डालने जाएंगे तो मेरी बातों पर जरूर ध्यान दीजिए। बहुत बहुत धन्यवाद। భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విచ్చేసిన అగ్నిమాపక దళ ఉన్నతాధికారులకు సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఫైర్ సిబ్బంది మార్చ్ పాస్ట్ జరిపారు. ఇక జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మంటలను అదుపు చేసే వివిధ పరికరాలను, యంత్రాలను ప్రదర్శించారు. వీటి వినియోగాన్ని, జాగ్రత్తలను సంబంధిత ఫైర్ అధికారులు వెల్లడించారు. Thank you.